వర్షం పడే ప్రమాదం ఉంది, లారీలు పంపండి, బడ్ల సంచులు తీసుకెళ్ళండి అంటూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. రైతులు బైఠాయించడంతో కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రంలో 3500 సంచుల ధాన్యం తూకం వేసి ఉంచారని, ఇంకా తరలించలేదని రైతులు గుర్తు చేశారు. వారం రోజులు గడుస్తున్నా ధాన్యం తీసుకెళ్లేందుకు ఇంకా లారీలు రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో ధాన్యం బస్తాలు తడిచిపోయే ప్రమాదం ఉందని రైతులు పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రైతులు చేస్తున్న ఆందోళన వద్దకు చేరుకున్న తహసీల్దార్ పోలీసులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. లక్ష్మాపూర్ గ్రామ రైతులం, మా దగ్గర కాంటాయి దగ్గర దగ్గర 3000 బ్యాగులు ఉన్నాయి సార్. కాంటాయి గత వారం రోజులు ఒక్క లారీ కూడా రావడం లేదు. నిన్న 2 రోజులు కూడా అకాల వర్షంతో ఉన్న బ్యాగులన్నీ 3500 బ్యాగుల కింద మొత్తం వాటర్ వచ్చి వాటర్ని ఎక్కడెక్కడ తడిచిపోయినాయి. ఇదేంది పరిస్థితి అంటే మాకు ఒక్కరు కూడా స్పందిస్తలేరు, లారీ రావట్లేదు. మేము ఎవరు చెప్పాలి మా బాధ, ఎవరికి తెలియజేయాలి? వారం రోజుల నుంచి ఒక 3500 బస్తాలు అక్కడనే ఉంటున్నాయి సార్, కాంటాలు ఒక్క లారీ రావడం లేదు. మా సమస్య పరిష్కారం ఎంతవరకు? ఈ రోడ్డు నుంచి అసలు కదిలేదు, ఇక్కడ నుంచి పోయేది లేదు. మాకు తక్షణం లారీ రావాలి, మాకు ఎవరో ఒకరు స్పందన, మాకు రెస్పాన్స్ రావాలి. అప్పటి వరకు ఇక్కడ నుంచి లేచేది సార్. ఐదు రోజుల నుంచి మాకు ఒక లారీ లేదు. చైర్మన్ ఫోన్ చేసినాము, చైర్మన్ స్పందించలేదు. మరి ఇప్పుడు మేము ఎంఆర్ఓ చెప్పినాము, లారీ పంపుతా అన్నాడు. నిన్న పంపలేదు, మొన్న పంపలేదు, ఇవాళ కూడా ఇప్పుడు పంపుతాను, ఇప్పుడు మాట ఇచ్చింది. ఇప్పుడు లారీ వస్తే మేము విరమించుకుంటాం, మాకు లారీ రావాలి.